హిందూ బంధువులందరికీ కూడా పెద్దవాళ్ళకందరికీ కూడా నమస్కారములు, చిన్నవాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వివి గోపాల్ రెడ్డి ఛానల్ ద్వారా నేను మీకందరికీ తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, రేపులే ఎల్లుండి అంటే ఆదివారం నాడు ఈ అమావాస్య కార్యక్రమాన్ని గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. నాకు వీడియో వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. సార్, ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి సార్? ఈ అమావాస్య ప్రత్యేకత ఇది భాద్రపద బహుళ పక్షము అంటారు. ఈ భాద్రపద బహుళ పక్షము అనేటటువంటి పక్షము అంటే 15 రోజులు. పౌర్ణిమ తర్వాత వచ్చే ఈ 15 రోజులు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి దినాలు. ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు ఈ పితృదేవతలకు చెయ్యాలి అన్నటువంటి దాన్ని మళ్ళీ వీడియోలో మనం వివరించుదాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ అమావాస్యను గురించి మీరు అడిగినారు, నేను చెప్తూ ఉన్నాను. నాకు ఈరోజు చాలామంది ఈ ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. అయ్యా, అందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క అమావాస్య అనేటటువంటిది ఇంతకుముందు చెప్పినాము. పితృదేవతలు అంటే మన పెద్దలను సంతోషపెట్టడానికి చేసేటటువంటి యొక్క ప్రక్రియ. అంటే వాళ్ళను ఏ విధంగా మనము దేవతలను ఏ విధంగా సంతోషపెట్టడానికి పూజలు పునస్కారాలు చేస్తామో, అదేవిధంగా మన పెద్దలకు సంబంధించినటువంటి వాటినన్నింటినీ కూడా పూజ లాంటిదే ఇవి కూడా. ఆ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు తిరిగి రానటువంటి శాశ్వత బ్రహ్మలోకంలో స్థిర నివాసులై ప్రశాంతంగా ఉంటారు. మరి ఎవరు చేయాలి అన్నటువంటి దాని గురించి అడుగుతూ ఉన్నారు. ఎవరు అంటే, స్వామి, మీరు మా తండ్రి గారు చనిపోయేప్పుడు మీరు సంవత్సరం వరకు కూడా ఎటువంటి పూజలు పునస్కారాలు చేయవద్దు అని మీరైతే చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు అంటే రేపు ఆదివారం నాడు మా ఇంట్లో పూజ చేసుకోవచ్చా అన్నటువంటిది ప్రధాన అనుమానం. ఖచ్చితంగా పెద్దలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కనుక గతించినటువంటి తండ్రి కూడా పెద్ద పితృదేవుడు ఆయన కూడా. ఇవి పితృదినాలు, పితృదేవుడు. ఈ పితృదినాలు పితృదేవతలకు సంబంధించిన పండుగ కనుక ఈ పండుగను తప్పక చేసుకోవాలి. మిగతా పండగలు చేసుకోరాదు. ఇది అందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయం. అయితే మా అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే, అయ్యా, మీరు మగవాళ్ళైతే సంవత్సరం అని, ఆడవాళ్ళైతే 6 నెలల వరకు పూజలు చేయవద్దు అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అయ్యా, మీ పితృదేవతలకు అంటే సాంబ్రాణి అలాంటివి వేస్తూ ఉంటారు. పితృదేవతల పండగలు మాత్రము తప్పక చేసుకోవాలా, మిగతా పండగలు మాత్రం నిషేధం అని. ఆ పితృదేవతల పండగలు మాత్రం చేసుకోవాలా అని చెప్పడం మా వాళ్ళు మర్చిపోతున్నారు. కనుక ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పితృదేవతలకు సంబంధించినటువంటి ఈ పితృ బహుళ మాసంలో, భాద్రపద బహుళ మాసంలో ప్రతి ఒక్కరూ అంటే కిందటి నెలలలో గతించినటువంటి వాళ్లకు అందరితో కలిపి ఈ భాద్రపద బహుళ పక్షంలో ఈ యొక్క పండగలు ఖచ్చితంగా చేసుకోవాలి. సరే సార్, మేము బట్ట పెట్టాలనుకుంటున్నాం, పండుగ చేసుకోవచ్చా? ఎస్, ఇది చాలా హిందూ బంధువులకు అందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని అడిగారు. ఇది ఏమిటి అంటే, నన్ను కూడా చాలామంది సంప్రదించడం జరిగింది ఈ విషయం. ఇది చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. హిందువులందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక ఇంట్లో మృతి జరిగింది, వాళ్ళు 5 మంది అన్నదమ్ములు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 5 మంది అన్నదమ్ములలో వాళ్ళకు ఒక ఆడపిల్ల 5 మంది అన్నదమ్ములు అనివార్య కారణాల వల్ల ఆ ఆడపిల్ల భర్త మరణించాడు పండగ వచ్చింది స్వామి మేము మా ఆడపిల్లకు బట్ట ఇవ్వలేదు మేము పండగ చేసుకోవచ్చునా కొందరైతే అయ్యా మీరు బట్ట పెట్టలేదు కనుక మీరు పండగలు చేసుకోకూడదు శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అని చెప్పి మాతో మాట్లాడుతూ ఉన్నారు మరి ఏమిటి మా ప్రశ్నకు జవాబు అని చెప్పి నన్ను అడగడం జరిగింది అయ్యా బట్టకు అంటే ఆడపిల్లకు ఇచ్చేటటువంటి బట్టకు మనము చేసుకునే శుభకార్యాలు పండగలకు ఎలాంటి సంబంధము లేదుగాక లేదు ఎవరికి సంబంధం అంటే ఆ ఆడపిల్ల భర్త కాలమైపోయినాడు ఆడపిల్ల అనేటటువంటిది మన గోత్రీకులు కాదు మన గోత్రీకులైతేనే మనకు సృష్టి ఆడపిల్ల చనిపోతే మనము సృష్టిలాగా పండగలైతేనేమి శుభకార్యాలైతేనేమి చేసుకోకుండా ఉండకూడదు తప్పక మన శుభకార్యాలు వాళ్ళ బట్టకు మన శుభకార్యాలకు ఎటువంటి సంబంధం లేదుగాక లేదు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే ఒక మరణము అనేటటువంటిది జననానికి సంబంధించేది మరణం మరణము జరిగింది ఏ ఇంట్లో మరణము జరిగితే ఆ ఇంటి జననానికి సంబంధం అంటే ఏ దంపతులకైతే జననం జరిగిందో ఆ ఇంటికి మరణం అంటే బట్ట బట్ట అనేది మరణానికి సంబంధించినటువంటిది కనుక ఏ ఇంటిలో ఏ తల్లియో తండ్రికి వాళ్ళు జన్మించారో ఆ ఇంటి వరకు మాత్రమే ఆ బట్ట సంస్కారము ఆపాదిస్తుంది మిగతా దాయాదులకు ఆపాదించదుగాక ఆపాదించదు వాళ్లకు దినంతో చెల్లు కనుక బట్ట అన్నటువంటి విషయం ఆ కడపాత్రము ఆ ఇంటి వరకు మాత్రమే మిగతా వాళ్ళు మేము దాయాదులము మా వాళ్ళందరూ అన్నదమ్ములు అందరికీ సంబంధము ఇలాంటి అన్నదమ్ములందరికీ దాయాదులందరికీ ఒకే తల్లి తండ్రి ఉంటారు జననానికి అది మరణానికి సంబంధించినది కనుక జననానికి సంబంధించిన ఆ ఒక్క ఇంటికి మాత్రమే ఆపాదిస్తుంది అన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే బట్ట అనేటటువంటిది ఏదో అభూత కల్పనగా శూద్రాదులందరూ కూడా దాన్ని ఎంతో వక్రీకరించి ఏలాంటి శుభకార్యాలు లేకుండా అందరిని భ్రష్టు పట్టిస్తున్నారు బట్ట అంటే ఒక రాకపోకలకు సంబంధించినటువంటి యొక్క గుర్తు ఉదాహరణకు ఒక ఇంట్లో కార్యక్రమం జరిగింది అంటే పిండ ప్రధాన కార్యక్రమం ఈయపోళ్ళు అంటే ఈయపోళ్ళు బావా బావమర్దులు అలాంటి వాళ్ళు బట్ట తెస్తారు ఎందుకు తెస్తారు అంటే అయ్యా ఇంతవరకు మా వాళ్ళు ఉన్నప్పుడు మనకు మీకు రాకపోకలు ఉండేటివి మరి ఇప్పుడు కూడా మీరు మా ఇంటికి రావాలి మన బంధుత్వం ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగానే మనం ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక గుర్తు బట్ట అనేటటువంటిది ఒక గుర్తుగా ఇచ్చిపోతారు అప్పుడు మా అక్కోళ్ళు బట్టలు ఇచ్చారు మాకు బట్ట ఇచ్చింది నేను మా అక్క ఇంటికి పోవాలి మా చెల్లెలింటికి పోవాలి అన్న బాధ్యత ఈ యజమాని అంటే కర్మ ఎవరైతే చేశారో ఆ యజమానికి ఉంటుంది కనుక సరే మళ్ళీ ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వీడు ఈ యొక్క కర్త వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది దానివల్ల రాకపోకలు మళ్ళీ తిరిగి పునఃప్రారంభమవుతాయి తప్ప అది ఏదో బట్ట పెట్టాలి అశుభము వాళ్ళకు బట్ట పెట్టే వరకు మన ఇంట్లో దీపం చేయకూడదు. ఇది చాలా అప్రస్తుతమైనటువంటి విషయం కనుక ఇది అందరూ గుర్తు పెట్టుకొని దాయాదులందరికీ దినంతో మాత్రమే చెల్లు, బట్ట నెపంతో మీరు శుభకార్యాలను చేయకుండా ఉండడం మంచిది కాదు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో మృతి జరిగినట్టే. తస్మాత్ జాగ్రత్త.